అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు అనుసరించి పోలవరం డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో పోలవరం సిఐ ఏఎన్ఎన్ మూర్తి పర్యవేక్షణలో స్థానిక బుట్టాయిగూడెంలో పోలీసుల ఆధ్వర్యంలో 200 మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఏ భాస్కర్ మాట్లాడుతూ స్త్రీ అంటే సృష్టి అని, సృష్టితో సమానమైన స్త్రీని గౌరవించాలని, నేడు ఉన్నటువంటి చట్టాలపై మహిళలందరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఆశా వర్కర్స్, ఏఎంఎన్లు, వాలంటీర్లు, గ్రామ మహిళా పోలీస్, వివిధ విద్యా సంస్థల విద్యార్థినులు, బొట్టాయిగూడెం పోలీసులు తదితరులు పాల్గొన్నారు. రేపు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము బొట్టాయిగూడెం నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద అందరితో ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరిపించడం జరిగింది. సృష్టికి స్త్రీ లేనిదే సృష్టి లేదు. అందుకే మనం స్త్రీలను గౌరవించడం మన అందరి బాధ్యత. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు బొట్టాయిగూడెం గ్రామంలో నెహ్రూ సెంటర్ వద్ద మహిళలందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరుపు చేయబడుతుందండి. అంటే మహిళా దినోత్సవం అంటే ఒక పర్టికులర్గా ఒక్కరోజు జరుపుకునేది ఒకటే కాదండి, ప్రతిరోజు ఒక స్త్రీని గౌరవించాలి. ఎందుకంటే స్త్రీ లేనిది ఈ సృష్టి లేదు. ఒక పురుషుడు రావాలన్నా ఎవరు రావాలన్నా కానీ ఒక స్త్రీ అనేది మూల కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలను గౌరవించాలి. ఇప్పుడు స్త్రీలపైన అనేకమైనటువంటి నేరాలు అనేవి జరుగుతున్నాయి. వాటన్నిటికంటే ఇప్పుడు ప్రత్యేకమైన అనేక రకాల సెక్షన్లు కూడా వచ్చాయండి. ఇప్పుడు పోక్సా యాక్ట్ ఏంటి, అలానే దిశ యాక్ట్, ఇప్పుడు దిశ చట్టము, వీటన్నిటి ప్రకారం కూడా ప్రతి ఒక్కరికి స్త్రీ అనే మూర్తికి అందరికీ న్యాయం అనేది జరుగుతుంది.